విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ రాజాం తెదేపా కార్యాలయం వద్ద పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే తన సభ్యత్వ నమోదును రెన్యువల్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజాం నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వాలను తెదేపా నేతలు అత్యధికంగా చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా అత్యధిక సభ్యత్వాల నమోదు చేసి రికార్డు స్థాయిలో నిలవాలని పిలుపునిచ్చారు. 100 రూపాయల సభ్యత్వంతో 5 లక్షల ప్రమాద భీమా దేశంలో ఎక్కడా లేదన్నారు. సహజ అమరణమైతే 10,000 వారి కుటుంబ సభ్యుల కోసం విద్య, వైద్యం, ఉపాధి కోసం తెదేపా సాయం అందిస్తాదన్నారు. అనంతరం రాజాం పట్టణం పురపాలక సంఘం కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ నెప్మా బజార్ను శనివారం నాడు ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుని మహిళలు వ్యాపార రంగంలో రాణించాలని ఎమ్మెల్యే అన్నారు. మహిళలు తయారు చేసిన పలు ఉత్పత్తులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం మండల నాయకుల పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తీసుకుంటే ఒక కుటుంబం, ఈ కుటుంబంలో ఎవరు ఇబ్బందిలో ఉన్నా వారిని మనం తీసుకెళ్ళాలి, వారి పిల్లలకు ఉద్యోగాలు చూపించాలి, వారికి ట్రైనింగ్ ఇవ్వాలి, వారికి స్పెషల్ గా ముందు తీసుకెళ్లాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇంత మంచి నిర్ణయం తీసుకున్నా మన నాయకుడు, దాన్ని నిర్వేశిస్తున్న మన యువ నాయకుడు లోకేష్ గారు, వారిద్దరి నాయకత్వం మరి ఖచ్చితంగా బాగా ఉండాలంటే మనందరం కూడా కష్టపడాలని సంగతిగా తెలియజేసుకుంటూ దాన్ని విజయం అంటే చాలా మంది అసలు ఎవరు కాపు చేయలేని పరిస్థితి. కానీ తక్కువ డబ్బులతోనే చాలా మంది చెప్పారు, కనీసం 500 రూపాయలు పెడితే గానీ మనం ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు ఇవ్వలేమంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మేధేసుకుని ఎంత డబ్బులు ఖర్చు అయినా పార్టీ కార్యకర్తల కోసం నేను ఖర్చు పెడతాను, 100 రూపాయలు పెడతాను చెప్పడం జరిగినట్టు సంబంధించిన, ఎందుకంటే 5 లక్షల రూపాయలు బీమా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే చనిపోతే వారికి ఇమీడియట్ గా 10,000 శాసనమన్న ఏం జరిగినా 10,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అలాగే మన పార్టీ కార్యకర్తలు ఏదైనా గొడవల్లో కార్యకర్తలకు సంబంధించిన పిల్లలకి మళ్ళీ న్యాయం చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మరి ఆరోగ్య పరంగా ఎవరైనా ఇబ్బంది ఉంటే వారికి కూడా ఆదుకోవాలని మన నాయకుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మనం అందరం కూడా మేధేసుకునే బాధ్యతగా ప్రతి కుటుంబానికి తెలియజేయాలి. దీని వల్ల అడ్వాంటేజెస్ ఈ దేశంలో ఎవరు కూడా ఏ పార్టీ కూడా 100 రూపాయలతో మరి ఇన్ని సౌకర్యాలు ఇంత ఫెసిలిటీస్ ఇవ్వడం అనేది ఏ పార్టీ కూడా లేదు.